Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. లోకేష్ పవన్ ఒకరి కోసం మరొకరు. ఏపీలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. టీడీపీ జనసేన పొత్తు ముందు ఇప్పుడు యాత్రల సీజన్ కొనసాగుతోంది. ఎలాగైనా వైసీపీని ఓడించి అధికారంలోకి రావాలనేది ఇప్పుడు టీడీపీ జనసేన లక్ష్యంగా స్పష్టమవుతోంది. ఇప్పటికే లోకేష్ రాష్ట్రవ్యాప్త పాదయాత్ర కుప్పం నుంచి ప్రారంభమైంది. త్వరలో వారాహితో రాష్ట్రవ్యాప్త యాత్రకు పవన్ కళ్యాణ్ సిద్ధమవుతున్నారు. ఇప్పటి వరకు జనసేనతో పొత్తు వ్యవహారంపై లోకేష్ ఎక్కడా స్పందించలేదు. చంద్రబాబు పవన్ భేటీలు జరిగినా లోకేష్ జోక్యం ఎక్కడా కనిపించలేదు. కానీ ఆకస్మికంగా ఇప్పుడు పవన్ వారాహి యాత్రకు మద్దతుగా లోకేష్ వ్యాఖ్యలు చేయడం రాజకీయంగా చర్చకు కారణమైంది. కుప్పం సభలో ప్రసంగించిన లోకేష్ వైసీపీ ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. తాను సైకుల పాలిట మూర్ఖుడునని, వడ్డీ చక్రవడ్డీలతో సహా చెల్లిస్తానని హెచ్చరించారు. 2024 ఎన్నికలలో రాష్ట్రానికి చంద్రబాబును సీఎం చేయాలని పార్టీ కార్యకర్తలను, ప్రజలను కోరారు. అదే సమయంలో జీవో నెంబర్ 1 గురించి ప్రస్తావించారు. పవన్ కళ్యాణ్ కూడా బయట అడుగు పెట్టకూడదంటున్నారని ఫైర్ అయ్యారు. వారాహి ఆగదు, ఇవ్వగలమో ఆగదు అని లోకేష్ స్పష్టం చేశారు. తన యాత్రతో పాటుగా పవన్ వారాహి యాత్రకు మద్దతుగా లోకేష్ మాట్లాడడం ఇప్పుడు రాజకీయంగా చర్చకు కారణమైంది. ఇప్పటి వరకు ఇంత ఓపెన్గా లోకేష్ ఏ కార్యక్రమంలోనూ పవన్కు మద్దతుగా మాట్లాడలేదు. చంద్రబాబు పలు సందర్భాలలో పవన్ అంశాన్ని ప్రస్తావిస్తూ మద్దతుగా వ్యాఖ్యలు చేశారు. 2018 టీడీపీతో విభేదించిన సమయంలో పవన్ కళ్యాణ్ నాడు పార్టీ ఆవిర్భావ సభలో లోకేష్ పైన తీవ్ర ఆరోపణలు చేశారు. చెన్నైకు చెందిన ఒక ప్రముఖ వ్యాపారి పేరు ప్రస్తావించి లోకేష్కు బినామీగా పేర్కొన్నారు. కానీ లోకేష్ మాత్రం వాటికి కౌంటర్ ఇవ్వలేదు. పవన్ పైన ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదు. అదే సమయంలో ఎన్నికల తరువాత కూడా జనసేన పవన్ కళ్యాణ్ గురించి లోకేష్ ప్రస్తావన తీసుకురాలేదు. విజయవాడలో చంద్రబాబు నేరుగా పవన్ కళ్యాణ్ బస్ చేసిన హోటల్ వద్దకు వెళ్లి మంత్రణాలు చేశారు. అప్పటి నుంచి టీడీపీ జనసేన పొత్తు ఖాయమనే సంకేతాలు బలపడ్డాయి. తాజాగా హైదరాబాద్లో పవన్ స్వయంగా చంద్రబాబు ఇంటికి వచ్చిన సమయంలోనూ సుదీర్ఘ సమావేశం నిర్వహించారు. దీంతో పాటుగా వైసీపీ రెండు పార్టీల మధ్య పొత్తు ఖాయమంటూ రెండు పార్టీల అధినేతలను టార్గెట్ చేస్తోంది. ఈ సమయంలో లోకేష్ పాదయాత్ర ప్రారంభమైంది. లోకేష్ గురించి నాడు ఆరోపణలు చేసిన పవన్ ఆ తర్వాత లోకేష్ ప్రస్తావన చేయలేదు. ఇప్పుడు పవన్ యాత్రకు లోకేష్ తన పాదయాత్ర వేళ మద్దతుగా మాట్లాడారు. తామిద్దరి యాత్రలు ప్రభుత్వం ఆపలేదని హెచ్చరించారు. లోకేష్ యాత్ర సాగుతున్న వేళ పవన్ వారాహి యాత్ర ఎప్పుడు మొదలవుతుందనే చర్చ ఆరంభమైంది. వారాహితో యాత్రకు సిద్ధమని ప్రకటించిన పవన్ ఎప్పటి నుంచి అనేది మాత్రం స్పష్టత ఇవ్వలేదు. ఇప్పుడు లోకేష్ తన వ్యాఖ్యల ద్వారా పవన్కు మైత్రి సంకేతాలు పంపారు. పవన్ నుంచి అదే రకమైన స్పందన లోకేష్ వ్యక్తం చేస్తున్నారు. వచ్చే ఎన్నికలకు కలిసి పనిచేయాల్సిన అవసరం కనిపిస్తున్న పరిస్థితుల్లో లోకేష్ వ్యూహాత్మకంగానే పవన్కు మద్దతుగా ఈ వ్యాఖ్యలు చేసినట్లు కనిపిస్తోంది.